फ्रेंड्स वेलकम बैक टू माय चैनल सुप्रिया मकराल तेलुगु व्लॉग्स अंदर एला नात्र चला चला बहुत चला बहुत इलावना वीडियो ने फस्ट चूसते प्लीज़ ना चैनल सब्सक्राइब चुस्को पक्ने बेल आइकन दाने क्ली अब प्रती वीडियो नोटिफिकेशन द्वारा वस्तु इंका ना चाने सारी सुप्रिया मकराल तेलुगु व्लॉग्स आ चैनल की वेली अंटे एवरैना कोत्त वाळ्ळु उंटे सो आ चैनल लोपलिकि वेळ्ळि एमेम वीडियोस उन्नायो चूडंडि ఒకసారి చూడండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితేనే చేసుకోండి పక్క మీకు ఎంతో కొంత అయితే ఉపయోగపడేటివే చెప్తాను కాబట్టి సో ఒకసారి చూడండి ఎంకరేజ్ చేయండి కొంచెం ప్లీజ్ ఈ రోజు వీడియోలో నేను ఎలా పూజ చేసుకుంటానో నేను ఏమేం చేస్తానో అదంతా చూపిస్తాను ఫ్రెండ్స్ మీరైతే లాస్ట్ వరకు చూడండి తొందరగానే చేస్తా శ్రీకాంత్ పోయేలోపు ఈ రోజు మాత్రం శ్రీకాంత్ ఆల్రెడీ బ్యాంక్కి వెళ్ళిపోయాడు నాకు ఎందుకో ఈ రోజు లేట్ చేసరికి చాలా లేట్ అయింది అసలు టైం తెలియలేదు తెలుసా నిన్న ఆన్లైన్లో అసలు ఏమంటారు షాపింగ్ చేస్తా అనేసి ఫోన్ చూస్తూనే ఉన్నా అసలు టైం తెలియలేదు ప్లస్ కళ్ళన్నీ మండినాయి ఇంకా నేను మార్నింగ్ అస్సలు లేవలేకపోయినా మనం పూజ చేసే ముందు డైలీ కూడా ఇవి క్లీన్ చేసుకోవాలట కంపల్సరీ అంటే నేనైతే అప్పట్లో అసలు క్లీన్ చేసేదాన్ని కాదు ఫ్రెండ్స్ అసలు పెళ్ళికి ముందు అయితే నాకు తెలియలేదు అంటే డైలీ దీపం పెడతాం కదా మళ్ళీ నెక్స్ట్ డే బత్తి తీసేసి జస్ట్ మళ్ళీ ఆయిల్ తీసేసి అలా దీపం వెలిగించేదాన్ని బట్ నేను ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే డైలీ డైలీ మనం క్లీన్ చేయాల్సిందే కంపల్సరీ నూనె మిగిలినా మిగిలకున్నా ఇంకేమైనా సరే డైలీ మాత్రం మనం ఈ దీపాలను మొత్తం క్లీన్ చేసుకొని తర్వాతనే దీపం ముట్టించాలి సో నేను డైలీ క్లీన్ చేస్తున్నా ఇంకా చెప్పేవి అంటే ప్రసాదం పెడుతుంటా కదా సో ప్రసాదం కాదు నైవేద్యం పెడుతుంటా కదా నైవేద్యం కోసం ప్లస్ అభిషేకం మీకు తెలుసా దీపాలకు మామూలుగా అయితే అంటే ఇట్లా ఏమంటారు మాణిక్యాలు అంటారు కదా మూడు బొట్లు పెట్టాలట మామూలుగా అయితే నేను ఒక్కటి పెట్టదాని లేకుంటే ఐదైదు పెట్టదాని కానీ మూడు పెట్టాలనేసి అన్నారు సో పాటిద్దాం ఏముంది నేను ఓన్లీ దేవుళ్ళ కోసమే ఐ మీన్ పూజ కోసమే ఈ ఒక టవల్ని పెట్టుకున్నాను అన్నమాట మూడు భాగాలు అంటే కట్ చేసా కొంచెం కొంచెంగా ఒకదాన్ని ఒకటి ఒకదాన్ని ఒకటి కొత్త టవల్ని వాడుతున్నాను అన్నమాట ఇలా బొట్లు పెట్టేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి తెలుసు ఇంట్లో మాత్రం మనం శివలింగం పెట్టుకుంటే కంపల్సరీ అభిషేకం చేయాలి ఫ్రెండ్స్ నేనైతే డైలీ చేస్తాను ఓం నమః శివాయ ఓం నమః శివాయ డైలీ శివలింగాన్ని అభిషేకం చేసిన తర్వాత అయితే నేను అభిషేకం చేసిన వాటర్ని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇంకా మొక్కకి వేయడం నాకు అలవాటు కంపల్సరీ ఇంకా తొక్కుట్లో పారే అంటే పరవేద్దు అంటారు కదా సో అందుకే నేను ఇంకా చెట్టు కోసేస్తాను అంటే చెట్టుకు కానీ చిన్న మొక్కకు కానీ పోసేస్తాను డైలీ ఇంకా నాకు అవే అలవాటు సో తర్వాత అయితే ఇంకా క్లీన్ చేసేసుకొని మనం అభిషేకం అయిపోయింది కదా సో శివలింగాన్ని కూడా క్లీన్ చేసేసుకుంటాం డైలీ అభిషేకం చేయడం వీళ్ళు పడని వాళ్ళైతే అంటే అభిషేకం చేసుకోకుండా వదిలేకుండా కంపల్సరీ మనం తులసి మాతకైతే అంటే తులసి మొక్కకైతే ఖచ్చితంగా మనం వాటర్ పోస్తూ ఉంటాం కదా సో తులసి కోటలో పెట్టేసినాం అనుకో డైలీ లింగం మీద వాటర్ పడుతూనే ఉంటాయి సో మనకు అభిషేకం చేసినట్టు ఉంటుంది ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా బట్ ఇంకా నేను తులసి మొక్కలో అయితే పెట్టలేదు నేను అభిషేకం చేస్తానులే డైలీ అనేసి అనుకున్నాను సో అందుకే చేస్తున్నానన్నమాట తర్వాత అయితే నాకు విభూతి కంపల్సరీ శివుడికి విభూతి అంటే చాలా ఇష్టం కదా సో అందుకే రాశాను పసుపు కుంకుమ చల్లేస్తా శివుడిని అభిషేకం చేసిన నీళ్ళు ఫ్రెండ్స్ సో పక్కకు తీసేసుకుందాం నేనైతే డైలీ ఇందులో కొన్ని వాటర్ వేసేసి మనం డోర్ పక్కన పెడతాం కదా బయటకు వెళ్ళేటప్పుడు నైరుతి దిశానా అది ఏమంటారు ఈశాన్యమా నాకు గుర్తుకు లేదు
నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటా, ఖాళీగా కూర్చున్నప్పుడు ఇవి వర్తిలు చేసి పెట్టుకోవచ్చు కదా, మీరు ఏమంటారు వర్తిలే అంటారు కదా, సో అనుకుంటూ ఉంటాను అన్నమాట వర్తిలు చేసి పెట్టుకోవాలి. ఖాళీ కూర్చున్నప్పుడు ఒక 100 అలా చేసి పెట్టుకుంటే అలా ఉంటుంది కదా, కొన్ని రోజుల దాకా మళ్ళీ చేయనక్కర్లే, డైరెక్ట్ దీపం పెట్టేసుకోవచ్చు అని అనిపిస్తుంది. కానీ అదేంటో కానీ అస్సలు అస్సలు ఓపిక రాదు, ఓపిక ఏం లేదు కానీ అసలు గుర్తుకే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మళ్ళీ టైంకి అప్పటికప్పుడు హడావిడిగా మళ్ళీ దీపం పెట్టుకోవాల్సిందే, అంటే బత్తీలు చూసి దీపం పెట్టుకోవాల్సిందే. ఏంటో మీరు కూడా నాలానేనా? అంటే నేను అంత బద్ధకస్తురాలు అయితే అస్సలు కాదు, కొంచెం బద్ధకస్తురాలి, మొత్తానికి కాదు అని కూడా చెప్పను. సో కొంచెం బద్ధకస్తురాలి, కాకపోతే మరి అంత కాదన్నమాట. సో పర్లేదు, చేసుకుంటాను, నాకు అంత పర్ఫెక్ట్గా చేయరాదు, బట్ నా పనిని నేనైతే ఖచ్చితంగా చేసుకుంటా. ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవడమే అలవాటు, బట్ చేయాలి అని అనిపించాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను. నేను చాలా రోజులైంది కదా నా వీడియోస్లో, అంటే బ్లాగ్స్ పెట్టక ఇంట్లో తీసి చాలా డేస్ అవుతుంది. అన్నీ హైదరాబాద్ వీడియోసే పెడుతున్నారు కదా ఫ్రెండ్స్, చూస్తున్నారా హైదరాబాద్ వీడియోస్? మీరు చాలా వీడియోస్ పెట్టాను, హెయిర్ కట్ వీడియో, హెయిర్ కట్ వీడియో, హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత ఇలా చిన్నగా అయిపోయింది కదా, నేను చేయలేను కదా, ఇష్టంగా చేయించుకున్నా. సో సిటీకి వెళ్తేనేమో హెయిర్ లీవ్ చేసుకోవడం అది ఇది ఉంటుంది, ఇంకా విలేజ్లో ఉంటే ఇంకా అదేమి ఉండదు కదా. సో ఎక్కడ ఉన్నప్పుడు అక్కడ పద్ధతులు పాటిస్తే సరిపోతుంది కదా. బత్తి పెట్టేశాను ఫ్రెండ్స్, మీకు తెలుసా మామూలుగా అయితే మనము ఈ దీపాలలో ఫస్ట్ వత్తి పెట్టకూడదు, కానీ ఇది మిడిల్లో పెట్టే టైప్ కాబట్టి నేను ఫస్టే వత్తి పెట్టి తర్వాత ఆయిల్ వేస్తున్నా. కానీ అంటే పద్ధతి ప్రకారం అయితే ఫస్టే ఆయిల్ పోసి తర్వాత వత్తి పెట్టాలట, అది కరెక్ట్ అని అంటే నేను విన్నాను, బట్ ఇందులో బెటర్ రాదు కాబట్టి ఇంకేం చేయలేదు. అన్నిటికంటే మెయిన్ దేవుళ్ళకి ఇష్టమైనది ఏంటి, పువ్వులు కదా. నేను చూడు పూలే పెట్టలేదు, సో పూలు తీసుకొని వచ్చా కిందికి వెళ్ళి. మామూలుగా అయితే అమ్మ డైలీ తెంపి పెడుతుంది అన్నమాట, అంటే డాడీ తెంపిస్తాడు, అలా ఫ్రిడ్జ్లో పెడితే నేను కిందకి ఇంకా పూలు తెచ్చుకుంటా. సో మందారం పువ్వు ఎంత బాగుంది చూడండి, ఎంత ముద్దగా ఉంది. నాకు మందారం పూలతో అట్లా దేవుళ్ళకు అలంకరిస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా, కలగా అనిపిస్తాయి కదా. ఫస్ట్ అయితే నన్ను వినాయకుడికి పువ్వు ఎక్కించిన తర్వాతనే ఇంకా అన్ని దేవుళ్ళకి ఎక్కించడం నాకు అలవాటు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అన్ని దేవుళ్ళకైతే నేను అన్ని పూలు పెట్టేసుకుంటాను. ఇక్కడ మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గరికి వెళ్తాను, అంటే ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టానన్నమాట, అన్ని పూలు ఎక్కించేసుకొని బయట ఇంకా తులసమ్మకి నీళ్లు పోసి మొత్తం అలంకరణ పూలతో చేసేసుకొని దీపం పెట్టి, దీపం పెడుతూ అయితే నేను సౌభాగ్యం సతతం దేహి ధన ధాన్యం చ మేసదా ఆరోగ్యం శోక శమనంకురమే మాధవ ప్రియే అభీష్టఫల సిద్ధించ సదా దేహి హరిప్రియే దేవైస్వం నిర్మిత పూర్వమృతాసి మునీశ్వరై అతో మాం సర్వదా భక్త్వా కృపాదృశ్య విలోకయ పత్యురాయుశ్చ భాగ్యం చ సదా దేహి హరిప్రియే అని అలా మనసులో చదువుకుంటూ ఉంటూ దేవునికి అలా దీపం పెట్టుకుంటాను, అంటే తులసమ్మ దగ్గర అలా పెట్టుకుంటాను. హారతి కూడా లాస్ట్లో ఇవ్వడం నాకు అలవాటు, అంటే ఇంట్లో దీపం పెట్టేసి ఇంకా హారతి ఇచ్చేసి ఇక్కడ కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఈ విధంగా అయితే నేను చేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తూ ఉన్నాను, నేను పాటించేవి, నేను రోజు చేసేవి నేను మీకు చెప్తున్నాను, ఎక్కడైనా మిస్టేక్ అవుతే మాత్రం నాకు చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఎంతమందికి తెలుసు, మామూలుగా అయితే మనం పూజ చేసుకుంటాం కదా డైలీ ఒక చెంబులో అలా వాటర్ తీసుకొని ఒక పువ్వు వేసి పెట్టాలంట, అట్లా చేస్తే మంచిది అనేసి చెప్తూ ఉంటారు. సో నేను డైలీ ఇంకా తులసమ్మకు వాటర్ వేసేసిన తర్వాత మళ్ళీ అదే చెంబులో వాటర్ తీసుకొని అలా పెడుతూ ఉంటారన్నమాట. ఇంకొకటి చెప్పాలంటే ఫస్ట్ మనము ఇంటి ముందు దీపం పెట్టుకున్న తర్వాతనే ఇంట్లో దీపం పెట్టుకోవాలట. సో అందుకే నేను అన్నీ క్లీన్ చేసి పెట్టుకొని అలానే దేవుళ్ళకి అన్ని పూలు ఎక్కించేసిన తర్వాత సో తులసమ్మ దగ్గరికి పోయి అక్కడ దీపం పెట్టేసి తర్వాత ఇంట్లో వచ్చి దీపం పెట్టేస్తా, అది కరెక్ట్ ప్రాసెస్ అన్నమాట. అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నా,
తప్పుగా మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్ వెళ్ళినప్పుడు శ్రీకాంత్ ఇష్టంగా తీసుకొని వచ్చిన స్మెల్ బాగా వస్తుందేమో అనేసి తులసి అంటే తులసి ఆకులతో చేసిన అగర్బత్తి. యాక్చువల్లీ స్మెల్ బాగానే వస్తుంది, నేను పెడుతున్నాను కదా డైలీ, బాగానే వస్తుంది. దేవుడికి దీపం పెట్టే ముందు మనం డైరెక్ట్ అగ్గిపుల్లతో అయితే పెట్టకూడదు ఫ్రెండ్స్. ఫస్ట్ అగర్బత్తికి ముట్టించిన తర్వాతే అలా మనం అగర్బత్తితో దీపం వెలిగించాలన్నమాట. అగర్బత్తులను అన్నీ చూపించేసాను కదా, చూపించిన తర్వాత అయితే అగర్బత్తి స్టాండ్లోనే పెడతాను. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను, నా చాలా వీడియోస్లో చెప్పాను ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో అయితే కోడ్ ఇస్తాను. నేనైతే రోజు అంటే నాకు రోజు అయితే నేను దేవుడికి చక్కెరనే నైవేద్యంగా సమర్పించడం నాకు అలవాటు. అంటే డైలీ అయితే మనం అన్ని వెరైటీస్ చేసి పెట్టలేం కదా, అంటే అంటే మంచిదే రోజు పూజ చేసేటప్పుడు అమ్మవారికి కానీ అంటే ఏదన్నా స్వీట్ అలా చేసి పెట్టాలని ఉంటుంది, కానీ డైలీ మనం చేయలేం కదా. అందుకే నేను డైలీ చక్కెర పెడతాను, కొంతమంది బెల్లం పెడతారు, పుట్నాలు పెడతారు, నేను మాత్రం చక్కెర పెడతాను, నాకు అది వీలుగా ఉంటుంది. నైవేద్యం అయితే చూపిస్తున్నాను ఒక 5 సార్లు అలా చేత్తో అలా అలా అనేసి, ఆ తర్వాత అయితే నేను ఇంకా మొక్కుకుంటాను అన్నమాట. నెక్స్ట్ అయితే మళ్ళీ నేను ఒక 2 అగర్బత్తులు తీసుకొని హాల్లో ఉన్న దేవుళ్ళకు కూడా చూపిస్తాను. అలానే నేను తాబెల్లో వాటర్ వేసుకొని పెట్టుకుంటాను అన్నమాట, డైలీ అయితే ఆ వాటర్ని చేంజ్ చేస్తాను. అలానే పసుపు కుంకుమ పువ్వులు పెట్టి అగర్బత్తి చూపించడం నాకు అలవాటు, అలా చేస్తే మంచిది. ఇంకా మానసిక ప్రశాంతత దొరుకుతుందట ఎవ్రీడే అలా తాబేలకి చూపించడం వల్ల. నెక్స్ట్ అయితే ఇంకా సాంబ్రాణి వేసేస్తున్నాను ఇంటి నిండా, అంటే ఐ మీన్ ఇల్లు మొత్తం చూపిస్తాను, అన్ని మూలలకు కూడా చూపిస్తాను. నాకు వచ్చిన మంగళహారతి పాట ఇదొక్కటే ఫ్రెండ్స్, డైలీ నేను ఇదే పాడేసరికి శ్రీకాంత్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నవ్వుతాడు. నాకు ఇంకా నేర్చుకోవాలని ఉంది ఇంకా వేరేది కూడా, బట్ ఏంటో నాకు ఇది ఒకటే వచ్చు కాబట్టి ఇంక ఇదే పాడుతున్నాను. ఇంకోటి ఎప్పుడు నేర్చుకుంటానో ఏమో. ఇంకా తర్వాత అయితే దేవుడికైతే హారతి చూపించాను, అలానే తులసి కొట్ట కూడా చూపించాను. మీరు కూడా నా వీడియో చూస్తే మీరందరూ కూడా మంచిగా ఉండాలి, మీకు కూడా దేవుడు ఆశిస్తుంది, కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. డైలీ పూజ కోసం అంటే డైలీ పెట్టిన పూలు ఉంటాయి కదా, అస్సలు తొక్కుట్లో పడేయద్దు. సో నేను అందుకే ఏం చేస్తానంటే కవర్లో తీసి పెట్టుకుంటాను. నాకు వీలైనప్పుడు నేను చెరువు దగ్గరికి పోయి అంటే అక్షయ్తో అంటే మా తమ్ముడితో వెళ్ళి లేకుంటే శ్రీకాంత్ వెళ్ళతే ఆయనతో వెళ్ళేసి చెరువులో పడేసి వస్తానన్నమాట. తొక్కుట్లో పడేస్తే మనం అంత ఇష్టంగా పూజ చేసుకొని ఆ పూలను అంటే చెత్తలో పడేసినా కూడా అంత హ్యాపీగా అనిపించదు కదా, ఇక్కడ అంతా చెత్త కలిపి పూలతో పెట్టడం అది కరెక్ట్ కాదు అంటే నా ఉద్దేశంలో. అందుకే ఇలా కవర్లో ఎన్ని రోజులు అవుతుంది తెలుసా, నెల నుంచి అలానే జమ చేస్తాను, అసలు కుదరలేదు ఈ నెల. సో నేను అనుకుంటున్నా రేపు కానీ ఎల్లుండి కానీ పోయి పడేసి రావాలి, అంటే చెరువులో వేసి రావాలి. ఫ్రెండ్స్ ఆంటీ ప్రసాదం తీసుకొని వచ్చి ప్రతి శుక్రవారం తీసుకొని వస్తుంది కంపల్సరీ, నేను పెడతా కంపల్సరీ. ఫైనల్లీ అయితే నా పూజ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. అస్సలు నేను అనుకోలేదు మీకు ఇలా పూజ వీడియోని సపరేట్గా చూపిస్తా అనేసి, నేను అనుకున్నాను వ్లాగ్లోనే కలిపి పెడదామని, కానీ ఇది చాలాసేపు వచ్చింది. ఇంకా నాకు తెలిసిందంతా చెప్పాను కదా, ఎంతో కొంతమందికి కొంతమందికన్నా ఉపయోగపడదా అనేసి అనిపించింది, అందుకే నేను ఇంకా ఈ వీడియోని సపరేట్గా పెట్టాను. సో చూస్తున్నారు కదా, ఇంకా చెంబలో కూడా నేను ఫ్లవర్ వేసి పెట్టుకున్నాను, నా పూజ కూడా కంప్లీట్ అయింది, ఇల్లంతా సాంబ్రాణి వేశాను, మంచి స్మెల్ వస్తుంది కదా, డైలీ సాంబ్రాణి వేసుకోండి ఇంటికి కూడా మంచిది. సాంబ్రాణి వేసేటప్పుడు కూడా అనుకోవాలట మనసులో ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ అంటే చెడు ఉంటే వెళ్ళిపోవాలి, అంతా మంచి జరగాలి అనుకుంటే అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీ అందరికైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.